టీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ బస్ డిపో ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ చైర్మన్ రాపూలు శ్రీరాములు, ఉప్పల్ బస్ డిపో మేనేజర్ మురళీధర్ రెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్ నందకిషోర్ తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాపూలు రాములు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు కేసీఆర్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డిపో అధ్యక్షుడు వి కుమారస్వామి, ఆఫీస్ అకౌంటెంట్ రాజేశ్వరరావు, సీనియర్ నాయకులు బాలయ్య, సుధాకర్, కత్తుల యాదయ్య, రాంగోపాల్, ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మన డిపో మేనేజర్ గారు మురళీధర్ రెడ్డి గారిని కూడా వెల్కమింగ్కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బస్ డిపోలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ పుట్టినరోజు, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి 196వ పుట్టినరోజు, అదేవిధంగా మన బాబు జగజీవన్ రామ్ గారి యొక్క మరి 118వ జన్మదినము ఈ ఇక్కడ ఘనంగా ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ గారు, అదేవిధంగా ఎంఎఫ్ గారు, మరి యాదన్న గారు, అదేవిధంగా తమ్ముడు కృష్ణ గారు, అదేవిధంగా రామ్ గోపాల్ గారు, మన సుధాకర్ గారు, స్వామి గారు, వీళ్ళందరూ కూడా హాజరై పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు హాజరయ్యి మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని పెట్టుకుంటున్నామని చెప్పి మనం అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. దానితో పాటు ఆయన ఆశించినటువంటి సమాజం ఏర్పాటు చేయటంలో అంత శ్రద్ధ చూపటం లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఏ వర్గాల కోసమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేసిండో, తన జీవితం అర్పించిండో, మరి ఆ వర్గాలకు న్యాయం ఈ ప్రభుత్వాలు చేయవలసినటువంటి బాధ్యత వారి మీద ఉంటుంది. కానీ ఈరోజు అనేక హామీలు ఇచ్చారు పేద వర్గాలకు, దళిత వర్గాలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బలహీన వర్గాలకు, పేద వర్గాలకు అని అనేక హామీలు ఇచ్చారు. కానీ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేరలేదనే విషయాన్ని కూడా చాలా బాధతో నేను తెలియజేస్తూ ఉన్నా. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, అదేవిధంగా దళిత బంధు స్కీమ్ అన్నారు. మరి ఈరోజు కార్మిక చట్టాలను తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ 125 ఫీట్ల విగ్రహం పెట్టుకున్న సందర్భంగా కూడా వారికి స్పెషల్గా ఏమీ ప్రకటన చేయకపోవడం, వారి ఉద్యోగాల్లో వాళ్ళకి వచ్చేటువంటి హక్కులు కూడా ఇచ్చే విషయంలో ప్రభుత్వం ప్రకటన చేస్తుందని మేము ఆశించాం. దళితుల కోసం సపరేట్గా ప్యాకేజ్ ఏదన్నా ఇస్తుందేమో అని చెప్పి మరి కొన్ని 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు మనము బడ్జెట్ రూపొందించుకుంటున్నాము. ఆ బడ్జెట్లో వరకు రావాల్సినటువంటి మరి బడ్జెట్ కూడా సరి అయినటువంటి
మరి ఇవ్వటం లేదు. మాటల వరకే పరిమితం అయింది ప్రభుత్వము. ప్రభుత్వం మరి ఒక్కసారి ఈ ఎలక్షన్ సీజన్ కాబట్టి మీరు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, సంతోషపడతాం. కానీ తూచా తప్పకుండా మరి ప్రభుత్వ ప్రజలకి, కార్మికులకు, కర్షకులు, ఇంకా మిగతా వర్గాలందరికీ కూడా న్యాయం చేయటానికి మీరు ఇస్తేటువంటి 3 ఎకరాల భూమి కానీ, ఇంకొక ఉద్యోగం కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, మరి ఉద్యోగ హక్కులు ఏవైతే ఉన్నాయో వారికి రావాల్సినటువంటి పీఆర్సీలు కానీ, పే స్కేళ్లు కానీ, వాళ్ళ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని మరి అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక త్యాగాలు, అదేవిధంగా పూలే వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు కూడా అనేక తమ జీవితాలను మొత్తం కూడా ఈ జాతికి అంకితం చేసినటువంటి మహనీయులు. ఆ మహనీయుల ఆశయాలతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఆ వైపే ఆలోచన చేయాలి. ఆ వర్గాలను అభివృద్ధి చేయటంలో ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు ప్రకటించాలి, ప్రత్యేకమైనటువంటి అవకాశాలు వారికి కల్పించాలి, వారికి న్యాయంగా రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని వేడుకుంటూ మరొకసారి కార్మిక లోకానికి, ఆర్టీసీ కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఉప్పల్ డిపోలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత గారి యొక్క జన్మదినాన్ని ఇక్కడ చాలా ఘనంగా నిర్వహించడం అనేది జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రాపూలు రామలన్న గారు రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మా డిఎం గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముందు వరుసలో నిలబడి ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. అయితే నేను ఈ సందర్భంగా ఒకటే నేను కోరుకోవడం ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసినప్పుడు కార్మికులకు ఎన్నో హక్కులు కల్పించడం జరిగింది. ఇవాళ ఈ ఆర్టీసీలో కార్మికుల హక్కులను అనేది హరించి వేస్తూ ఉన్నారు. 8 గంటల పనిదినాన్ని తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ గారు ఆ యొక్క పనిదినాలను ఇప్పుడు తీసేసి ఇలా డ్రైవర్, కండక్టర్లు, మెకానికులు ఇక్కడ చూసినట్లయితే 10 నుంచి 12 గంటలు 14 గంటలు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇంత కష్టం చేసిన, ఇంత రిస్క్ తీసుకొని మరి పద్మవ్యూహం లాంటి ఈ సిటీలో డ్రైవింగ్ చేస్తూ, కండక్టర్ టికెట్ ఇస్తూ పనిచేస్తున్నా కూడా మరి కార్మికులకు హక్కుల్ని హరించి వేస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా 2 పీఆర్సీలు పెండింగ్లో ఉన్నాయి. 2017, 2021 ఈ 2 పే స్కేళ్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి 2 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మేము ఏది అడిగినా కూడా ఆర్టీసీ నష్టాలు ఉందని చెప్తా ఉన్నారు. ఏదైతే సమ్మె పీరియడ్లో నష్టాలు వచ్చిందో, లాక్డౌన్ పీరియడ్లో బంద్ అయిపోయిందో, ఆ తర్వాత ఇప్పుడు పూర్వవయం వచ్చి గతంలో కంటే కూడా ఎక్కువ కార్మికులు పనిచేస్తున్నా, అధికంగా డబ్బులు వస్తున్నాయి, మరి కార్గో వల్ల 100 కోట్ల లాభాలు వచ్చిందని మేనేజ్మెంట్ చెప్తూ మొన్న 1 సంవత్సరం క్రితం 5,000 కోట్ల నష్టం అని చెప్పారు. ఇప్పటికిప్పుడే 11,000 కోట్ల నష్టం ఉందని చెప్పి చాలా దుర్మార్గంగా ఈ ఆర్టీసీ కార్మికులను అణచివేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులమే కాదు, ఆర్టీసీలో పనిచేస్తున్న ఏ ఉద్యోగం అయినా సరే ఇతర ఆస్తులు లేవు, వీరికి ఉద్యోగమే జీవనాధారం, ఈ ఉద్యోగం మీదనే ఆధారపడి బతికేవాళ్ళు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదైతే తెలంగాణలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉద్యోగ జీతాలు పెంచారు, ఈ డిపార్ట్మెంట్ అది ఏది అనకుండా ప్రతి ఒక్కరు పెంచారు, కేవలం ఒక ఆర్టీసీ వాళ్ళకి మాత్రమే జీతాలు పెంచట్లేదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మునుగోడు ఎలక్షన్లో మాకు హామీ కూడా ఇచ్చారు, మాది పేగు బంధం అన్నారు, రక్త సంబంధం అన్నారు, నేషనల్ కమిషన్కి ఎలక్షన్ కమిషన్కి లెటర్ కూడా రాశారు. జీతాలు అంబేద్కర్ గారు రాసినటువంటి హక్కులని ఖచ్చితంగా మా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. 1950 వరకు భారతదేశాన్ని ఎట్లా పరిపాలించుకోవాలనో మన దేశ ప్రజలకు కానీ నాయకులకు తెలియకపోవటం చేత భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్కు అవకాశం కల్పించినప్పుడు, ఆ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతనే భారతదేశానికి ఒక దశను దిశను చూపించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయి ఆయన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి భారత రాజ్యాంగాన్ని రాయటం చేతనే భారతదేశ ప్రజలందరికీ సమాన హక్కులు, సమానత్వం, అవకాశం కల్పించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే ఈ భారతదేశంలో ఇప్పుడు రాములు నడుసంటోళ్ళు కానీ, మేధాసంటోళ్ళు కానీ ఎక్కడ ఉండేవాళ్ళం కూడా మాకు తెలియదు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండటం చేతనే మేము చదువుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, ఉద్యమాలు చేస్తూ ఉన్నాం, మాకు రావాల్సిన హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ప్రతి ప్రజానీకానికి,
ఏదో రకంగా ఎవ్వరి కూడా ఆయన రాచించినటువంటి హక్కులు గాని కల్పించినటువంటి వసతులు గాని కల్పించలేదని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో రకమైనటువంటిది మహిళలకు కావొచ్చు కార్మికులకు కావొచ్చు రైతులకు కావొచ్చు ఉద్యోగస్తులకు కావొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆయన కల్పించిన వసతులన్నీ అనుభవిస్తూ ఆయనను మర్చిపోతా ఉన్నారు అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు కాబట్టి ఆయనను మనం గుర్తించుకొని ఆయన భావజాలంలో ఆయన ఆలోచన విధానంలో ఆయన అంబేద్కర్ ఆశయాలను కొనసాగించుకుంటూ ఆయన ఆశయాలను ముందుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై బీ